గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము ఈరోజు సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి సంస్కృతంలో ఉన్నటువంటి సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతంలో ఉన్న క్వశ్చన్ పేపర్లో 15th బిట్ త్రయాణం సమాస నామ నిర్దేశ సహితం విగ్రహ వాక్యాన్ని లిఖత అనే టాపిక్ని మనం చెప్పుకుంటున్నాం. ఒకసారి నేను జూమ్ చేస్తున్నాను చూడండి. త్రయాణం సమాస నామ నిర్దేశక సహితం విగ్రహవాక్యాన్ని లిఖత. దీంట్లో మనకి 8 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఈ 8 ఎగ్జాంపుల్స్ నుంచి మనం 3 ఎగ్జాంపుల్స్ రాయాలి. ఒక్కొక్క దానికి 2 మార్కులు చొప్పున 6 మార్కులు ఉంటాయి. మనం 8 ఇస్తాడు, 5 చాయిస్ కింద వదిలేయచ్చు, ఒక 3 రాయొచ్చు. సో ఏమి ఏ సమాసాలు మనకిస్తాడు? సమాసాలు గతంలో మనం ఫస్ట్ ఇయర్లో మనం సమాసాలు లేవు కానీ 10th క్లాస్ వరకు మనం సమాసాలు నేర్చుకున్నాం. మనకు తెలిసిన సమాసాల్లో 10th క్లాస్లో షష్ఠీ తత్పురుషం అనేది ఉండేది, ద్వంద్వ సమాసం ఉండేది, ద్విగు సమాసం ఉండేది, బహురీ సమాసం ఉండేది. సో వాటినే మనం మళ్ళీ ఒకసారి సెకండ్ ఇయర్లో మనం రిపీట్ చేసుకున్నాం. సంస్కృత సమాసాలు ఇక్కడ చూస్తే తత్పురుష సమాసానికి సూత్రం ఇంతకుముందు కలది కలవాడు అని చక్కగా చెప్పేసుకునే వాళ్ళం. కానీ తత్పురుష సమాసానికి ఒక సూత్రం ఉన్నది, ఉత్తర పదార్థ ప్రాధాన్య. అసలు సమాసం అంటే రెండు పదార్థాల యొక్క కలయిక. రెండు పదార్థాల యొక్క కలయిక అవి ఏంటి? పూర్వపదము, ఉత్తరపదము. పూర్వపదము, ఉత్తరపదము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం దుఃఖం అతీత, దుఃఖం అతీత, దుఃఖం అతీత అనేటువంటిది మనము ఇది సమాసం అనుకుంటే దుఃఖాతీత, దుఃఖాతీత అనేటువంటిది మనం సమాసం. వీటిని విడదీస్తే దుఃఖం అతీత, ఈ రెండు పదాల యొక్క విడదీత ఏదైతే, దీన్ని ఏదైతే అంటారో దీన్ని విగ్రహ వాక్యం అని అంటారు. ఇందాక మనకు క్వశ్చన్ పేపర్లో సమాస విగ్రహ వాక్యాన్ని లిఖత అని అన్నారు. సమాసానికి పేరు రాసి సమాస నామనిర్దేశపూర్వకం విగ్రహ వాక్యాన్ని లిఖత, సమాస నామనిర్దేశపూర్వకం విగ్రహ వాక్యాన్ని లిఖత అన్నారు. అంటే విగ్రహ వాక్యం అంటే ఏంటి? ఈ విడదీసినప్పుడు వచ్చేటువంటి రెండు పదాలు ఏవైతే విడివిడిగా ఉండేటువంటి వాటిని ఏమంటారు మనం విగ్రహవాక్యం. దుఃఖం అతీత, దుఃఖాతీత. అయితే ఇక్కడ మళ్ళీ మన సూత్రం కొద్దాము. తత్పురుష సమాసానికి సూత్రం ఏంటి అని అంటే ఉత్తర పదార్థ ప్రాధాన్య. దుఃఖం అతీత అనే దానికి అర్థం ఏంటంటే దుఃఖం నుండి విడవబడ్డవాడు అని అర్థం. దుఃఖాన్ని విడవబడ్డవాడు అని అర్థం. మనకి తత్పురుష సమాసంలో షష్ఠీ తత్పురుషం ఒకటే మీకు 10th క్లాస్లో చెప్పడం జరిగింది. కానీ తత్పురుష సమాసంలో మనకి ప్రథమ తత్పురుష నుంచి నైతత్పురుష సమాసం వరకు 8 ఉంటాయి. ప్రథమ తత్పురుష, ద్వితీయ తత్పురుష, తృతీయ తత్పురుష, చతుర్థి తత్పురుష, పంచమి, షష్ఠి, సప్తమి, నైతత్పురుషం అని ఆ 8 రకాల తత్పురుషాలు ఉంటాయి. మనకు షష్ఠీ తత్పురుషం ఒకటే మనకు తెలుసు. మరి మిగతా తత్పురుషాలన్నీ మనకు ఎగ్జాంపుల్ రూపంలో ఇచ్చారు. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి దుఃఖం అతీత అనేటువంటిది ఏదైతుందో అది ఇక్కడ చూడండి. ద్వితీయ తత్పురుషం అంటే ద్వితీయ తత్పురుషంలో మనకు తత్పురుషాలు ఎప్పుడు వస్తాయి అనంటే వీటిని డూమూగులు ప్రథమ విభక్తి నిన్నులను విభక్తులు తెలుసు కదా మీకు. డూమూగులు ప్రథమ విభక్తి నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేతోడంతో ఈ వీటిలలో ఇక్కడ చూడండి ద్వితీయ తత్పురుషంలోకి వచ్చేసరికి దుఃఖం అతీత అంటే దుఃఖాన్ని విడవబడ్డవాడు, దుఃఖాన్ని విడిచేసినవాడు, దుఃఖాన్ని విడిచేసినవాడు. దేన్ని అతీత అంటే, అతీత అంటే విడవబడ్డవాడు అని అర్థము. ఇక్కడ దేన్ని విడిచిపెట్టాడు అనేటువంటిది ఇంపార్టెంటు, దేని నుంచి ఏది సాధింపబడ్డది అనేది ఇంపార్టెంటు. మనకి సూత్రం వచ్చేసి ఉత్తర పదార్థ ప్రాధాన్య. మనకి రెండు పదార్థాలు ఉంటాయి, ఒకటి పూర్వపదము, ఒకటి ఉత్తరపదము. ఉత్తర పదార్థానికే ఇంపార్టెన్స్ ఉన్నది అని అంటున్నాడు. ఉత్తర పదార్థానికే ఇంపార్టెంట్, ఉత్తర పదార్థ ప్రాధాన్య. ఉత్తర పదార్థానికి ప్రాధాన్యం ఉన్నది అన్నప్పుడు అతీత విడవబడ్డవాడు, దేన్ని విడవబడ్డవాడు, దేన్ని విడిచాడు అని అంటే దుఃఖాన్ని విడిచాడు.
దేన్ని విడిచాడు? దుఃఖాన్ని విడిచి. దేన్ని అనేటువంటి ఒక క్వశ్చన్ వస్తుంది, ఆ క్వశ్చన్ ద్వారానే మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి దుఃఖం అన్న తర్వాత మనము దాని తర్వాత సెంటెన్స్ని మనం కంటిన్యూ చేయలేకపోతాం. కానీ అతీత అన్నప్పుడు వెంటనే ఒక క్వశ్చన్ వస్తుంది, విడవబడ్డవాడు దేన్ని విడిచాడు? దుఃఖాన్ని విడిచాడు, దాటాడు, దుఃఖాన్ని దాటాడు, దుఃఖాన్ని దాటి వేశాడు అని అర్థం. అతీత అంటే దుఃఖాన్ని పోగొట్టుకున్నవాడు, దుఃఖం నుంచి బయటపడ్డవాడు, దుఃఖాన్ని మరిచినవాడు అని అర్థం. కాబట్టి దుఃఖాన్ని దేన్ని మరిచినవాడు? దుఃఖాన్ని మరిచినవాడు, దుఃఖాన్ని పోగొట్టుకున్నవాడు. కాబట్టి ఇక్కడ దేన్ని అనేటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కి ప్రాధాన్యం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ క్వశ్చన్ దేనివల్ల సాధ్యమవుతుంది అంటే ఉత్తర పదార్థం వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి ఉత్తర పదార్థం వల్ల పూర్వ పదార్థం సిద్ధిస్తుంది. కాబట్టి ఉత్తర పదార్థ ప్రాధాన్య. తత్పురుష సమాసం అంటే ఏంటి? ఉత్తర పదార్థ ప్రాధాన్య. దీంట్లో ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం మనము. ఎగ్జాంపుల్స్లో పూర్వకాయ, ప్రథమ తత్పురుష సమాసం ఇంగ్లీష్లో ఉండదు, ద్వితీయ కూడా ఉండదు, కానీ తృతీయ నుంచి బై అని, ఫ్రమ్ అని, ఫర్ అని, ఇట్ అని, కాబట్టి ఆన్ అని, ఇన్ అని, ఇలా మనకు తత్పురుషాలు విభక్తులు ఉంటాయి. కానీ ఇంగ్లీష్లో మనకు ప్రథమ తత్పురుషానికి, ద్వితీయ తత్పురుషానికి మనకు ప్రిపోజిషన్స్ ఉండవు. ఇక్కడ పోతే మనకు పూర్వం కాయ, పూర్వకాయ, పూర్వపు శరీరము అని అర్థము. పూర్వపు శరీరం అనేటువంటి సామాన్యమైనటువంటి సెంటెన్స్. సో అది ప్రథమ తత్పురుష సమాసంలో ఉంటుంది. డూమువులు, రాముడు, మంచి బాలుడు, సామాన్యమైనటువంటి సెంటెన్స్. అట్లాగా పూర్వకాయ అంటే పూర్వపు కాయము, పూర్వపు శరీరం, పూర్వ కాయస్య, పూర్వకాయం. దుఃఖాతీత, దుఃఖం నుండి విడవబడ్డవాడు, దుఃఖం నుండి విడవబడ్డవాడు. విద్యా నిపుణః, నిపుణుడు. దేని చేత నిపుణుడు? విద్య చేత. చేతన్ చేయని తోడంతో తృతీయ విభక్తి. దేని చేత నిపుణుడు? విద్య చేత నిపుణుడు. విద్యయా నిపుణః. దేని చేత నిపుణుడు? విద్య చేత. నిపుణః అనేటువంటి దాని నుంచి విద్యయా అనేటువంటిది సాధ్యమైంది. కాబట్టి ఉత్తర పదార్థ ప్రాధాన్యం కాబట్టి ఇక్కడ తృతీయ తత్పురుషంలో ఉత్తర పదార్థం ఉన్నది కాబట్టి మనకు దీని ద్వారా ఇది సిద్ధిస్తుంది. అందుకొరకే తృతీయ తత్పురుష సమాసం. భూత బలిహి, భూతేభ్య బలిహి. దేని వలన, దేని చేత వలన కంటెన్ పట్టిది, దేని వలన బలిహి, దేని కొరకు బలి, కొరకు భూతేభ్య బలిహి, దేని కొరకు బలి? భూతము, పంచభూతముల కొరకు బలి. బలిస్తున్న మనం ఎక్కడైనా కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ ఇంకెక్కడైనా బలి ఇచ్చినప్పుడు ఇక్కడ భూతేభ్య బలిహి, భూతముల కొరకు బలి ఇస్తున్నాము. దేని కొరకు బలి? భూతముల కొరకు బలి అనేటువంటి దానివల్లనే భూతేభ్య అనేటువంటి సాధించబడ్డది. బలిహి దేని వలన, దేని కొరకు బలి? భూతేభ్య బలిహి. అందుకొరకు ఇది చతుర్థి తత్పురుషంలో ఉన్నది. చోరాత్ భయం, ఎవరి వలన భయము? చోరుల వలన భయం, భయము. ఎవరి వలన భయము? చోరుల వలన భయం, భయము. ఎవరి వలన భయము? చోరుల వలన. చోరాత్ భయం, పంచమి తత్పురుష సమాసం. వలనన్ కంటెన్ పట్టి పంచమి. వృక్షమూలం, వృక్షస్య మూలం. మూలం దేని యొక్క మూలము? వృక్షముల యొక్క మూలము. యొక్క కిన్కున్ యొక్క, లోన్ లోపలన్, షష్ఠీ విభక్తి. దాన షౌండ, దానే షౌండ. ఎందులో వాడు ఘటికుడు? దేనిలో ఘటికుడు అంటే దానం చేయడంలో ఘటికుడు. దేని చేయడంలో ఘటికుడు? దానం చేయడంలో ఘటికుడు. షౌండ ఘటికుడు. ఎందులో ఘటికుడు అంటే దానం చేయడంలో ఘటికుడు. అందున్నన్ సప్తమి విభక్తి, సప్తమి తత్పురుష సమాస. ఇంకా నై తత్పురుష సమాసం అనేటువంటిది ఒకటి ఉంటుంది. కాబట్టి న ధర్మ, ధర్మము కానిది అధర్మము. న ఋతం, ఋతము కానిది అనృతం. ధర్మము కానిది అధర్మము, ఋతము కానిది అనృతము, సత్యము కానిది అసత్యము. ఇట్లా నైసత్పురుషం ఏదైతే, నైతత్పురుషం అనేటువంటి దాన్ని మనం తత్పురుష సమాసంలో చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రాధాన్యం ఉండడం వల్ల పూర్వ పదార్థం సాధింపబడము, పూర్వపదం వల్లనే మనకి వాటి యొక్క తత్పురుషాలు తెలవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి తత్పురుష సమాసం, ఉత్తర పదార్థ ప్రాధాన్యం. ఇప్పుడు మీరు ఒక దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటే దీంట్లోంచి మనకి ఒక ఎగ్జాంపుల్ వస్తుంది. ఆ ఎగ్జాంపుల్ రాస్తే మనకు 2 మార్కులు వస్తాయి. కాబట్టి 8 ఈ ఎగ్జాంపుల్స్ మీరు తత్పురుష సమాసంలో నేర్చుకోవాలి. ఇకపోతే మనం 2వ సమాసానికి అంటే ద్వంద్వ సమాసానికి వెళ్తాం. ద్వంద్వ సమాసంలో మనకి